अमलापुरम किम्स कोविड आस्पत्रिनि तूर्पु गोदावरी जिला कलेक्टर मुरलीधर रेड्डी परिशीलिंचारु। जिल्लालो 9 प्रैवेट कोविड हास्पिटल्स 3 गवर्नमेंट हास्पिटल्स रन चेस्तुन्नामनि आयन तेलिपारु। जिल्ला कोविड हास्पिटल्स गा उन्न काकिनाड राजमंड्रि अमलापुरंलो उन्न आस्पत्रुलनु परिशीलिंचारु। जिल्लालो 470 मंदि चिकित्स पोंदुतुन्नारनि జిల్లాలో 2000 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని వాటిని మరింత పెంచుతామన్నారు। ఆక్సిజన్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు। హాస్పిటల్స్ లో జాయిన్ అవడానికి వచ్చే వారిలో లక్షణాలు ఎక్కువగా ఉంటేనే జాయిన్ చేస్తున్నామన్నారు। జిల్లా స్థాయిలో ఉండాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు, వారికి అభినందనలు। నౌ కమింగ్ టు ఈ కోవిడ్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు యాక్చువల్ గా జిల్లా స్థాయిలో తీసుకోవాలి। అయితే మనం పెద్ద జిల్లా కాబట్టి ఒక్కోసారి ఒక్కొక్క డివిజన్ లో మీటింగ్ పెడదామని చెప్పేసి నిర్ణయించడం జరిగింది। అయితే ఈ కోవిడ్ కు సంబంధించి కొన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది। ఈ రోజు కిమ్స్ అమలాపురం విజిట్ చేయడం జరిగింది। జాయింట్ కలెక్టర్ కీర్తి గారు, అదే విధంగా సబ్ కలెక్టర్ ఉజ్మాన్షు, అదే విధంగా ఏసీయూటీ గీతాంజలి అందరం కూడా వెళ్ళి చూడడం జరిగింది। అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి బెడ్ కెపాసిటీ కంటే కూడా ఇంకా ఎక్కువ చేయమని చెప్పడం జరిగింది। దాదాపుగా 250 ఆక్సిజన్ బెడ్స్, 350 నాన్ ఆక్సిజన్ బెడ్స్ వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉండమని చెప్పడం జరిగింది। వాళ్ళు రేపు సాయంత్రం కంతా కూడా ఆ కెపాసిటీకి రీచ్ అవుతున్నారు। అక్కడ అరేంజ్‌మెంట్స్ కూడా చూసి రావడం జరిగింది। ప్రధానంగా ఈ డ్రైవ్ లో చేస్తున్నాము। వాక్సినేషన్ కూడా కొంతమందికి అంటే కామన్ పబ్లిక్ గాని వీళ్ళందరికీ కొన్ని అపోహలు ఉన్నాయి। మొదట్లో వాక్సినేషన్ వేసుకుంటే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, మాకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, ఇట్లా రకరకాలుగా అవి ఏమీ లేదు। మీరు వాక్సినేషన్ వేసుకొని ఉండడానికి ముందర రావాల్సిందిగా కోరుతున్నాం। అండ్ మీకు కూడా తెలుసు, ఫస్ట్ మే నుంచి ఏదైతే ఉందో 18 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది। కాబట్టి వృద్ధులు కానీ లేకపోతే ఎవరైతే 45 ఇయర్స్ అండ్ అబోవ్ ఉండి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు దయచేసి ముందరికి వచ్చి వెంటనే వేసుకోండి వ్యాక్సిన్ అనేది। ఎందుకంటే వ్యాక్సిన్ అనేది కంట్రీ వైడ్ కూడా షార్టేజ్లో ఉన్నటువంటి ఐటమ్ ఇది। సో మోస్ట్ డిజర్వింగ్కే మనం మొదట వేయడం జరుగుతుంది। అయితే మనకు వచ్చేటువంటి వ్యాక్సిన్లో కూడా ఒక్కోసారి ఒక్కొక్క డ్రైవ్ టేకప్ చేయడం జరుగుతుంది। మనము రీసెంట్గా మనం చేసినటువంటి డ్రైవ్లో ఏంటంటే 60 సంవత్సరాలు పైనబడిన వాళ్లకు ఒకసారి డ్రైవ్ చేయడం జరిగింది, తర్వాత 40 సంవత్సరాలు పైనబడిన వాళ్లకు ఒకసారి, తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్, అదేవిధంగా హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఒక పర్టికులర్ డే డ్రైవ్ పెట్టడం జరిగింది। అయితే ఈ డ్రైవ్స్లో కామన్ పబ్లిక్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు, అంటే మాకు వ్యాక్సిన్ ఇస్తున్నారేమో అన్న ఉద్దేశంతో అక్కడికి రావటం అది। సో ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఆ స్పెసిఫిక్ డ్రైవ్, ఇప్పుడు రేపు కూడా మేము వ్యాక్సిన్ డ్రైవ్ టేకప్ చేయడం జరుగుతుంది। రేపు చేయబోయేటువంటి డ్రైవ్లో కేవలం సెకండ్ డోస్, వాళ్ళు హెల్త్ కేర్ వర్కర్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫ్రంట్ లైన్ వర్కర్ అయినా అవ్వచ్చు, లేకపోతే సామాన్య ప్రజానీకం ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు, సెకండ్ డోస్ ఇంకా డ్యూ ఉన్న వాళ్ళకు మాత్రమే, ఎవరైనా మాకు అర్జెన్సీ ఉంది నాకు ఫస్ట్ డోస్ వచ్చి ఇవ్వండి అది అంటే వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేయటం అనేది జరగదు। అది దయచేసి ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం మేము। ఎందుకంటే ఇది కొంతమంది ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇక్కడంతా కూడా పెడుతున్నారు, మా క్యూలో నిలబడ్డాము, మాకు ఇవ్వలేదు, గంటలు గంటలు నిలబెట్టారు అయినా ఇవ్వలేదు, కానీ వేరే వాళ్ళకి ఇచ్చారు అని। రేపు జరగబోయేది కూడా అదే ఉంటుంది, ఎవరైనా ఫస్ట్ డోస్ కోసం ఎన్ని గంటలు నిలబడినా వాళ్ళకు మాత్రం ఇవ్వడానికి అవకాశం। క్లినికల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చాలా చక్కగా చేశారు కిమ్స్ అమలాపురం హాస్పిటల్, ముఖ్యంగా ఈ కోనసీమ ప్రాంతంలో ఈవెన్ వెస్ట్ గోదావరి నుంచి కూడా చాలా కేసెస్ మన దగ్గర అడ్మిట్ చేసుకోవడం జరిగింది। అయితే ఈరోజు ఉన్నటువంటి సినారియోగిని చూసినట్టయితే ప్రస్తుతం మనము 9 ప్రైవేట్ హాస్పిటల్స్, 3 డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నాము। కిమ్స్ అమలాపురము, అదేవిధంగా జీజీహెచ్ కాకినాడ, డిహెచ్ రాజమండ్రి మనకు డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్గా రన్ అవుతున్నాయి।
వాటిలో ఇప్పటివరకు దాదాపుగా 471 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. అంటే పేషెంట్స్ అక్కడ ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారు. 2000 దాదాపు మనకు బెడ్స్ ఉన్నాయి ఈ నాలుగు కేటగిరీస్ లో. డిహెచ్ రాజమండ్రిలో 413, కిమ్స్ అమలాపురం 120, అంటే ప్రస్తుతం నేను చెప్తున్నాను రేపటికి అవి 600 కాబోతున్నాయి. వాళ్ళు ఆల్రెడీ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా జీజీహెచ్ కాకినాడలో 1013 బెడ్స్, మొత్తం కలిపితే 1966 బెడ్స్ మనకు ఉన్నాయి. ఐసీయూ బెడ్స్ ఆక్యుపైడ్ కింద చూస్తే 150 వరకు ఐసీయూ బెడ్స్ కూడా ఆక్యుపై అయ్యాయి. ఆక్సిజన్ బెడ్స్ 200 వ్యాక్సినేషన్ డ్రైవ్ రేపు అనేది సార్ ఆల్రెడీ చెప్పారండి, ఓన్లీ ఫర్ సెకండ్ డోస్ మాత్రమే. సో నిన్న కూడా మొన్న కూడా చాలామంది వెయిట్ చేయడం జరిగింది. సో రేపు ఓన్లీ సెకండ్ డోస్ జనరల్ పబ్లిక్ కూడా ఇస్తాము. సో కోవాక్సిన్ అయితే 1 మంత్ అండ్ కోవిషీల్డ్ అయితే 6 to 8 weeks. దానికి సంబంధించిన డేటా కూడా మన మెడికల్ ఆఫీసర్స్ దగ్గర ఉంది. సో ఈ రిక్వెస్ట్ ఎవరైతే 1 మంత్ ముందు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ కమ్ ఫర్ సెకండ్ డోస్ టుమారో. కానీ ఫస్ట్ డోస్ మాత్రం ఉండదు. మళ్ళీ మనకు వ్యాక్సిన్ వచ్చినప్పుడు అగైన్ వీ విల్ లెట్ యూ నో, ఇమీడియట్గా మన పిహెచ్సిస్కి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. సో ఇందులో కూడా వ్యాక్సినేషన్కి సంబంధించి అన్ని పిహెచ్సిస్లో కూడా రేపు మనము చేయడం జరుగుతుంది. సో పిహెచ్సిస్కే వచ్చి వ్యాక్సిన్ తీసుకుంటారు. సో ఇదొకటి కాకుండా మిగతా డీటెయిల్స్ అని సార్ చెప్పారు. బట్ వన్ ఫైనల్ థింగ్ ఇస్ ఇప్పుడు మనకు జరిగే డెత్స్ కొన్ని 7 to 8 days వాళ్ళ ఇంట్లో ఉండి ఫీవర్ వచ్చి సిమ్టమ్స్ వచ్చి తర్వాత లాస్ట్ మినిట్లో హాస్పిటల్కి అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ మినిట్లో అడ్మిట్ అవ్వడం వల్ల చాలా చోట్ల వీ విల్ నాట్ బి ఏబుల్ టు సేవ్ లైఫ్. సో ఒకవేళ నిజంగా సిమ్టమ్స్ ఉండి ఇమీడియట్గా టెస్ట్ చేసుకుని అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వచ్చి అటెండ్ అవ్వమని చెప్పండి. పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఇస్ దేర్. ఒకవేళ కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా సరే సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళు షిఫ్ట్ చేసి మన హాస్పిటల్లో అడ్మిషన్ ఇస్తాం. కోవిడ్ పాజిటివ్ నెగిటివ్ అనేది కదా, ఆల్రెడీ మన కోవిడ్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా మనం వచ్చి మన హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏదో మామూలు ఫీవరే కదా అని చెప్పి కొన్ని చోట్ల నిర్లక్ష్యం చేసి లేట్గా జాయిన్ అవ్వడం వల్ల మనం లాస్ట్ టైం చూసాము కోవిడ్ పరిస్థితుల్లో కొన్ని ప్రాణాలు కాపాడలేకపోయాం బికాస్ ఆఫ్ ది నెగ్లిజెన్స్. ఈసారి కూడా ప్రైవేట్గా వెళ్ళి లేదంటే బయట ఏదో టెస్ట్ చేయించుకున్నాం నెగిటివ్ వచ్చింది అని చెప్పి చేయడం కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. సిమిలర్లీ అక్కడ ఏఎన్ఎం దగ్గర పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది. సో ప్లీజ్ గెట్ ఇట్ చెక్డ్. ఒకవేళ నిజంగానే ఊపిరి బ్రెత్లెస్నెస్ లాంటివి ఏమైనా ఉంటే కనుక, ఒకవేళ ఎస్క్యూటి లెవెల్స్ పడిపోతుంటే ర్యాపిడ్గా ఇమీడియట్గా ప్లీజ్ లెట్ ద మెడికల్ ఆఫీసర్ నో అండ్ ఇమీడియట్గా మీకు 108 అంబులెన్స్ పెట్టి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో ఇప్పటికీ ఒక 9 అంబులెన్సెస్ మనం పక్కన పెట్టుకుని ఉన్నాము. సో ఎనీ షిఫ్టింగ్ ఏమైనా అవసరం ఉంటే వీ విల్ ఇమీడియట్లీ షిఫ్ట్ ది నియరెస్ట్ హాస్పిటల్. థ్యాంక్ యూ. ఇవ్వడం జరిగింది యాజ్ వెల్ అస్ ఎటపాకకి ఇచ్చాము. దిస్ ఇస్ 2 మంత్స్ ఫిబ్రవరిలో జరిగిన వ్యాక్సినేషన్కి సంబంధించి. సో ఇప్పుడు కోవాక్స్ సెకండ్ డోస్ అంతా కూడా ఏజెన్సీ ఏరియా అంటే రంపచోడవరం మరియు ఎటపాకలో జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ ది ఏరియా అమలాపురం, పెద్దాపురం, రామచంద్రాపురం, రాజమండ్రి, కాకినాడ అంతా కూడా కోవిషీల్డ్ సెకండ్ డోస్ అనేది రేపు జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మెడికల్ ఆఫీసర్స్ ఆర్ కాలింగ్ ది పబ్లిక్, వాళ్ళు పిహెచ్సికి రేపు వస్తారు. థ్యాంక్ యూ.